హాయ్, వెల్కమ్ టు జర్నీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు అయిపోయింది నేను మీ ముందుకి ఇలా కనిపించి, అసలు ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ 1 మంత్ అయిపోయింది నేను వీడియో పోస్ట్ చేసి కూడా. బట్ చాలామంది నాకు మెసేజెస్ చేస్తున్నారు, అసలు ఏమైంది, మీరు ఎందుకు వీడియో పెట్టట్లేదు, బ్రేక్ తీసుకున్నారా, లేకపోతే ఇంకోటా అని చెప్పి అసలు చాలామంది నాకు మెసేజెస్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ మెసేజెస్ వల్ల అసలు ఎందుకు బ్రేక్ తీసుకున్నారా, లేకపోతే ఇంకేమన్నా రీజన్ ఉన్నదా అని చెప్పి అడిగినందుకు, అండ్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు అని మెసేజ్ చేసినందుకు, అండ్ నా వీడియో కోసం వెయిట్ చేస్తున్నాను అని మెసేజెస్ పెట్టిన వాళ్ళందరికీ, అండ్ ఇంకా దీంతోపాటు చాలా రూమర్స్ అన్నమాట, లేదు తనకి యూట్యూబ్ ద్వారా ఇన్కమ్ వల్ల ఇంకోటి చేస్తుంది, అదే ఐ మీన్ ఇంకో డిఫరెంట్ వర్క్స్లోకి వెళ్ళింది తను, అందువల్లే దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాను. అసలు భయంకరమైన రూమర్స్ అండి బాబు ఇవన్నీ, ఏమీ కాదు, అసలు దీనికి మొత్తం బ్రేక్ ఇద్దామని ఇలా మీ ముందుకి కొంచెం టైం కుదుర్చుకొని మరీ వచ్చానమాట. రీజన్ ఏంటి అని అంటే, లాస్ట్ మంత్ నా లాస్ట్ వీడియోస్ మీరు చూసే ఉంటారు, మా సిస్టర్ మ్యారేజ్ జరిగింది, ఆ బిజీ అయిపోయి కొంచెం నేను సర్దుకునేలోగానే కొంచెం హెల్త్ ఇష్యూస్ అలా వచ్చాయి, మళ్ళీ అది కొంచెం సెట్ అయిపోయింది అని అనుకునేలోగే ఇంట్లో మా మరిది పెళ్ళి, అంటే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ మ్యారేజ్ వచ్చింది. సో అందువల్ల నేను బ్రేక్ తీసుకున్నాను, అంతేగాని ఇంకోటో రీజన్ కాదు. ఇక ముందు వీడియోస్ వస్తాయని మీ ముందుకి చెప్దామని చెప్పి అనుకున్నాను, అండ్ అందరికీ ముందుగా ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో కూడా నాకు తెలియదు, అందుకే హ్యాపీ దీవాలి. అండ్ ఇప్పుడిప్పుడే కొంచెం ఫ్రీ అవుతున్నాను, తప్పకుండా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు ఇంకా వస్తాను. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలామంది చాలాగా నన్ను ఎంక్వైరీ చేసినందుకు, ఎందుకు వీడియో రావట్లేదు ఏంటి అని ఎంక్వైరీ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. సారీ, నా వాయిస్ కూడా చాలా డిస్టర్బ్డ్గా ఉంది, కొంచెం సరిగ్గా క్లారిటీగా కూడా లేదు, సో అందువల్ల కూడా నేను సారీ చెప్తున్నాను. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ పాత వీడియోస్ అన్నిటికీ కూడా ఇంకా ఇప్పటికీ కూడా కమెంట్స్ చేస్తున్నారనమాట, సో ఎలా ఏంటి అనేది నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, తప్పకుండా నేను వాటికి రిప్లై ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను, రిప్లై ఇస్తున్నాను కూడా. సో ఇలాంటి డిఫరెంట్గా న్యూస్ అయితే స్ప్రెడ్ చేయొద్దు, ఎందుకంటే సోషల్ మీడియా అన్న తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా దాన్ని యూటిలైజ్ చేస్తారు. నేను ఇలా నా ఛానల్ని ఇలా మీ అందరికీ ముందు తీసుకొచ్చి ఇలా యూటిలైజ్ చేస్తున్నాను, చాలామంది చాలా రకాలుగా, బట్ దాన్ని మిస్యూజ్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దయచేసి అలా చేయొద్దండి, మీకు తెలిస్తే నిజంగా చెప్పండి వాట్ ఈజ్ వాట్ అనేది, అంతే తప్పితే ఎలా పడితే అలా, ఏది పడితే అది, రాంగ్గా మాత్రం అసలు పబ్లిష్ చేయొద్దు. ఈ మధ్య లాంటివి నేను చాలా చూస్తున్నాను, అండ్ ఇప్పుడు కూడా నేను ఆ లింక్ దొరికితే నేను మీకు పెడతాను తప్పకుండా. ఇన్స్టాలో కూడా నా ఫేక్ ఐడి ఉన్నదండి ఒకటి, చరణి వ్లాగ్స్ పేరు మీద ఫేక్ ఐడీస్ కూడా వస్తున్నాయి, బట్ అలా వద్దు. ఇన్స్టాలో నా ఛానల్కి లోగో ఏదైతే ఉందో నా ఇన్స్టా కూడా ఖచ్చితంగా అలాగే ఉంది, అండ్ చరణి వ్లాగ్స్ అని, చరణి డ్రెస్సెస్ అని, అలా చాలా ఇన్స్టా పేజెస్ వచ్చాయన్నమాట, అవన్నీ ఫేక్. నేను పెడితేనే లింక్ ఏదన్నా డిస్క్రిప్షన్లో, దాన్ని మాత్రమే వెళ్ళి చూడండి. అండ్ చరణి వ్లాగ్స్ అనేది కూడా ఇన్స్టాలో ఉన్నది, నా ఏదైతే లోగో ఉన్నదో అదే ఉన్నదన్నమాట, సో తప్పకుండా దాన్నే ఫాలో చేయండి. వాళ్ళు మెసేజెస్ చేయడం, వాళ్ళు కొలాబరేట్ చేస్తామనడం, అలా డిఫరెంట్గా అడుగుతున్నారని చెప్పి నా దగ్గరికి వచ్చిందనమాట, కంప్లైంట్ అని కాదు కానీ జస్ట్ నా దగ్గరికి అలాగా చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది, సో అందువల్ల నేను మీకు చెప్తున్నాను దాని గురించి. అండ్ ఇంకా చాలామంది అడిగారు, అండ్ సూన్ మీ అందరి ముందుకి లైవ్కి కూడా రాబోతున్నాను, ఇంకా చాలా రోజులు అయిపోయింది కదా ఈ ఇన్ఫర్మేషన్ ఇద్దామని, ఒకటి లైవ్ గురించి, రెండు ఇలా నా గురించి ఫేక్ పేజెస్ వస్తున్నాయని, అండ్ నా గురించి ఇలా ఫేక్గా స్ప్రెడ్ చేస్తున్నారు, సో దాని గురించి కూడా చూసుకోండి. నేను అఫీషియల్గా ఏదైతే నా ఛానల్లో పెడతానో అది మాత్రమే నేను చెప్పింది. ఇన్స్టాలో వేరేగా మెసేజెస్ చేశారని, లేదా అసలు ఛానలే తీసేస్తున్నారని, అసలు ఇంకోటి అసలు రకరకాలుగా అలా ఎలా స్ప్రెడ్ చేస్తున్నారో నాకు తెలీదు. వాళ్ళ నేమ్స్ యూజ్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు, సో అందుకు నేను ఏ నేమ్స్ చెప్పట్లేదు, నార్మల్గా అలా చేయొద్దు అని మాత్రమే చెప్తున్నాను. సో బ్రేక్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఇదే అనమాట, ఆ పెళ్ళి, కొంచెం తర్వాత హెల్త్ ఇష్యూ, తర్వాత ఈ పెళ్ళి అయ్యి కూడా ఒక 2 డేస్ 3 డేసే అయిందనమాట, ఒక 3 డేస్ అయిపోయింది. సో అందువల్ల ఈ బిజీలో ఉండినాను కాబట్టి అందుకే నేను వీడియో అనేది పోస్ట్ చేయలేకపోయాను, అండ్ నా వాయిస్ కూడా క్లియర్గా లేకపోతే మళ్ళీ సారీ, అండ్ తప్పకుండా వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. చరణి వ్లాగ్స్ని ఇలాగే ఎప్పటికీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకా
ఇంకా కూడా ఏదో చెప్దాం అనుకున్నా, మీ ముందుకు వచ్చేటప్పటికి మొత్తం మర్చిపోయాను నేను. ఆల్మోస్ట్ అనుకున్నా మీకు చెప్పాలి అని చెప్పి కూడా. సో ఈ పెళ్ళి కూడా బ్లాగ్ తీద్దాం అనుకున్నా, బట్ ఆల్మోస్ట్ ట్రై చేశాను, నా వల్ల కాలేదు. ఏమన్నా పిక్చర్స్ వస్తే ఏమన్నా ముందు ముందు యాడ్ చేస్తాను కుదిరితే. అండ్ వీడియోస్ ఏం కావాలి అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ దివాళీకి ఏం కొన్నాను అని అనేది కూడా చూపిద్దాం అనుకుంటే, బట్ ఆల్మోస్ట్ రేపే దివాళి, అంత టైం కూడా అనిపించలేదు నాకు. మ్యాక్సిమం రేపు కుదిరితే రేపు అప్లోడ్ చేసేస్తాను ఆ వీడియో. దివాళీకి చిన్న చిన్న ల్యాంప్స్ అవి కొన్నాను, చిన్నవి ప్రమిదలు అలాంటివి. సో అది నేను రేపు ఆ వీడియోలో ఏమన్నా షేర్ చేస్తాను. తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్న చాలామందికి థ్యాంక్ యూ సో మచ్ నా తరపు నుంచి, చరణి వ్లాగ్స్ తరపు నుంచి. సో హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్.